ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తూర్పు గోదావరి జిల్లా పీఠాపురం మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 2000 ఎకరాల్లో వరి పంట ముంపుకు గురయ్యాయి. ఈ వరద నీటికి ఏలేరు దిగువ జలాలు తోడవడంతో పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి రైతుకి పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షంతో నట్టేట ముంచింది. అనేక మంది కౌలు రైతులు ఎకరాకు 30,000 చొప్పున పెట్టుబడి పెట్టినా రైతుకు ఏలేరు వరద నీరు కన్నీటిని మిగిల్చింది. పంట పొలాలు నీట మునగడంతో సుమారు 10 కోట్లు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గ్రామాల్లోని అనేక రోడ్లు వరద నీటితో జలమయమై ఎక్కడికక్కడ గోతులు పడ్డాయి. ఆయా రోడ్డు గుండా ప్రయాణించే ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించవలసి వస్తోంది. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని రైతులు కోరారు. నా పేరు కే పవన్ కుమార్ అండి. గోకువాడ గ్రామం అది పెటాపురం మండలం అండి. లాస్ట్ ఇయర్ కూడా వరదలు వచ్చాయి మా ఊరికి. వరదలు వస్తే మన అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి ముంపు నష్టం ఏంటంటే పూర్తిగా అడుగు నుండి చివరి వరకు కుళ్ళిపోతాయి కానీ మీకు ముంపుకు సంబంధించిన వరద నష్టం పూర్తిగా రాదని అప్పట్లో అక్కడ అసిస్టెంట్ ఎవరు పంపారన్నమాట పెటాపురం. అప్పుడే మన సచివాలయం సిబ్బంది లేరు, అప్పుడు లేకపోతే పంపారు. వాళ్ళ కొన్ని రోజులు వచ్చి వేసుకుని వాళ్ళకి కొంత మధ్యలో అన్ని భూములు కాకుండా కొన్ని భూములు రాసుకుని వెళ్ళిపోయారు. ఇంకా తూతు మంత్రంగా ప్రతి గట్టుకు తిరిగామని చెప్పారు. మేము తీసుకెళ్ళిన ప్లేస్ ప్రతి ప్లేస్కి కూడా రాలేకపోయారు. అదేంటంటే అప్పుడు కుళ్ళిపోయింది మొత్తం చేయను అంతా కుళ్ళిపోయిన భూములు కూడా చూపించాం. ఆ చూపించిన వాళ్ళకి కుళ్ళిపోయిన భూముల వాళ్ళకి డబ్బులు పడలేదు. ఇప్పుడు ఏంటంటే అకౌంట్లో వీళ్ళో సచివాలయంలో ఒక లిస్ట్ రిలీజ్ చేశారండి. దాని మీద అకౌంట్ నెంబరు, వాళ్ళ పేరు, ఇవన్నీ వచ్చేసాయి. వాళ్ళకి ఎంత అమౌంట్ అనేది వచ్చింది కానీ ఆ అకౌంట్లో మనకి క్యాష్ క్రెడిట్ అవ్వలేదు ఇప్పుడు వచ్చి. అది ఒకటి సమస్య. అది లాస్ట్ టైం పెట్టిన దానికి ఇప్పుడు మనకి నష్టాలు రాలేదు. ఇప్పుడు ఏంటంటే మనకి రెండోసారి వరద రావడం అండి ఇది మనకి మా గ్రామానికి. మా ఊరి రైతులు ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరు 5 ఎకరాలు 6 ఎకరాలు కూడా కౌలు రైతులండి. 25 బస్తాలు చిస్తు చెల్లించి రైతుకి భూమి గల రైతుకి చేస్తున్నారండి. వాళ్ళ భూమి చేసి వాళ్ళకి ఏంటంటే ఈ వరదలు మునిగిపోయినా కూడా వాళ్ళ పంట వాళ్ళకి ఇచ్చి చిస్తు వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. వీళ్ళకి ఏం తగ్గించరు. తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే గవర్నమెంట్ వచ్చి ముంపు నష్టాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా రైతు అకౌంట్లోనే పడిపోతుంటాయన్నమాట. రైతులు వాళ్ళకి ఎటువంటి సహాయం చేయట్లేదు. అదొక మెయిన్ కారణం. తర్వాత ఇంకోటి ఏంటంటే మా ఊరికి ఏలేరు ఆధునీకరణ చేస్తామని ఆ గుట్లు మాత్రం హైట్ ప్రతి వరద వరదకి కూడా తగ్గిపోతూనే ఉంటున్నాయండి. తగ్గిపోతూ ఉండడం వల్ల ఏంటంటే మాకు ఆ నీరు ఇలా మళ్ళకి అడ్డుగా వచ్చేసి ఈ రోడ్డు ఎగబడుతుందండి. రోడ్డు ఎగబట్టి నీరు వెనక తన్ను పెట్టుకుని ఉండిపోతుందండి. ఇట్లా వరద నిన్న సాయంత్రం నుంచి తగ్గడం మొదలెట్టినా కూడా ఇంకా పొలాల్లో నీరు తగ్గలేదండి మా ఊరిలో. గ్రామం అండి. నా పేరు నామా రాంబాబు అండి. ఇక్కడ నుంచి బుద్ధిగడికి 20 సెంటీమీటర్లు ఉంటుంది కిలోమీటర్లు. అది 20 సెంటీమీటర్లు వస్తుంది దూరం. అది డౌన్ చేస్తే కొంత వచ్చిన నీరు వచ్చినట్టు పైన కింద నుంచి పోతుంది ఇలాగ పైకి. దానికి మీరు ఫీడల్ గొట్టు ఉంది కదండి, గొట్టు కూడా బాగా లేకుండా తవ్విస్తారండి బాగానే. ఆ గొట్టు కూడా కొంచెం ఫీడల్ వేయించాలండి. పైన కూడా చిన్న గండి ఉందండి పైన, అది బాగా డౌన్ అయిపోతుందండి వచ్చేస్తుందండి పైనుంచి. అది కూడా వేయించాలండి. ఇప్పుడు వరద ఇది రెండోసారి అండి. ఇది రెండుసార్లు కూడా ఫుల్గానే మామూలు పైనుంచి పారిందండి ఊరి దగ్గర. చేలు అయితే మాత్రం ఇంకేం పనికిరావండి ఇంకా.